నారంగిడి మండలంలోని లింగాపూర్ విఠల్ గౌడ్ చిలుకోటి రఘురాం సంయుక్తంగా నిర్మిస్తున్న యజ్ఞ సినిమా నారంగిడి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో హీరోగా శివనాయుడు, హీరోయిన్ గా గోవా జ్యోతి నటిస్తున్న చిత్రం. ఈ సందర్భంగా నారంగిడి పట్టణంలోని బసవేశ్వర చౌరస్తా వద్ద ఒక ఆసుపత్రిలో ప్రముఖ కమెడియన్ సుమన్ శెట్టి డాక్టర్ గా వ్యవహరిస్తున్న ఫన్నీ కామెడీ సీన్లను చిత్రీకరించారు. సుమన్ శెట్టి వెంట దీపిక తదితరులు నటించారు. అనంతరం సినిమా నిర్మాత లింగాపూర్ విఠల్ గౌడ్ ఈ కార్యక్రమంలో నారంగి నియోజకవర్గం బీఆర్ఎస్వి అధ్యక్షులు దుర్గపల్లి అంజాగౌడ్, అసిస్టెంట్ దర్శకత్వం మురళీకృష్ణ, శ్రీకర్ కెమెరా కృష్ణానాయుడు, సంగీత లక్ష్మణ సాయి, కొరియోగ్రఫీ రామారావు గౌడ్. ఈ సినిమాలో సునీత, పొట్టి చిట్టిబాబు, సుమన్ శెట్టి, జబర్దస్త్ నటీనటులు పూజిత, చెన్నకేశవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సినిమా నిర్మాత లింగాపూర్ విఠల్ గౌడ్ మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు రానుంది అని, నారంగిలో కూడా షూటింగ్ చేసుకోవడానికి ఎంతో మంచి షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని అన్నారు. డీకో మొడకో అయినా అది ఏ మొడకో అని అదే అడుగుతున్నా సార్. ఆ సీరియల్ మనవరాలు దాకా ఉంటాయి. కడుపు మాడా నీ సీరియల్ నీ మనోరాలు పుట్టినా కూడాను సీరియల్ నడుస్తూనే ఉంటది. నువ్వు ముందు డీకో ముడుకో ఉంది కదా అది కుటుంబ శ్రేణి. నా పేరు సుమన్ శెట్టి. నన్ను చాలా సినిమాల్లో చూశారు, చాలా ఆదరించారు నన్ను. ఇప్పుడు విజ్ఞాన సినిమా చేస్తున్నాను నేను. ప్రసాద్ గారు డైరెక్టర్, మా అన్న ఇక్కడ ప్రొడ్యూసర్. సినిమా బాగా వస్తుందండి. హైదరాబాద్లో షెడ్యూల్ కంప్లీట్ చేసాము, ఇక్కడ మళ్ళీ ఇక్కడ షెడ్యూల్ కూడా చేసినాము. నా క్యారెక్టర్ వచ్చి ఒక డాక్టర్, ఫన్నీ క్యారెక్టర్ని. చాలా బాగా వస్తుంది. ఇంతవరకు నన్ను ఎలాగ ఆదరించారు అలాగే ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనసుకుంటూ కోరుతూ థ్యాంక్ యూ. ఇక్కడ నారంగి హైదరాబాద్ షెడ్యూల్లో కంప్లీట్ అయిందండి. ఇక్కడ నారంగి దగ్గర షెడ్యూల్ ఒక 1-10 days వరకు ఉంటుంది. నాలుగు ఒక 1 day క్యారెక్టర్ ఇవాళ ఒక షెడ్యూల్ అయిపోతుంది. నా క్యారెక్టర్ వచ్చి ఫన్నీ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్. ఓకే, నా పేరు దీపిక, నేను బాలనగర్ నుంచి వచ్చాను. నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్న యజ్ఞ మూవీలో హారర్ మూవీ, దాంట్లో నేను సుమన్ శెట్టి వైఫ్గా చేస్తున్నాను. ఇంకా తను చేయబోయే 3-4 సినిమాల్లో నాకు క్యారెక్టర్ వచ్చారు ప్రసాద్ గారు, ఆయనకి నా కృతజ్ఞతలు. నెక్స్ట్ నేను ఒక 3-4 సినిమాలు కూడా చేశాను, వాటిలో చిన్న చిన్న క్యారెక్టర్స్ నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఒక మూవీ ఉంది, దాంట్లో కూడా నేను మంచి లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నాను. ఇంతకుముందు చేసినవి అంటే చిన్న చిన్నవి కాబట్టి నాకు అంత ఎక్కువ గుర్తింపు రాలేదు. ఈ మూవీతో నాకు చాలా గుర్తింపు వస్తుందని నేను అనుకుంటున్నాను. ముందున్నటువంటిది అంటే పర్వాలేదు, బాగానే ఉంది. నేను చేసిన వరకైతే, నా క్యారెక్టర్ వరకైతే చాలా బాగుంది. దీంట్లో కూడా నేను ఇంతకుముందు చేశాను, ఇది మళ్ళీ ఇక్కడ నారంగిలో చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్న ఈ కామెడీ హారర్ మూవీ కాబట్టి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియా అయితే చాలా బాగుంది, ఊరు కూడా చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా ఉంది. నమస్తే అండి, యజ్ఞ సినిమా ప్రొడ్యూసర్ని. ఇక్కడ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేశాము. జోగిపేట్, నారాయణ్ ఖేడ్, నల్లదుర్గు జాతర పైట్లు కూడా తీసాము. మన నారాయణ్ ఖేడ్లో ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఆక్లా లింగాపూర్లో మొదలుపెట్టాము. మళ్ళీ గుమ్మడికాయ కూడా అక్కడే కొట్టాలని అనుకుంటున్నాము. ఇంకా 1 week కంప్లీట్, వీలైనంత వరకు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము. చాలా వరకు సాంగ్స్ కూడా ఆయన ద్వారానే మనకు అన్నీ కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడే ఆక్లా లింగాపురంలోనే అన్నీ ఇక్కడ నారాయణ ఖేడ్లోనే మొత్తం కంప్లీట్ చేయాలని. గుమ్మడికాయ కొట్టడం అంటే ఏంటంటే షూటింగ్ కంప్లీట్,
కంప్లీట్ అయితేనే గుమ్మడికాయ కొడతాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS Fly TV.